I am Rajeswari, working as a lecturer in chemistry in Sir C.R.R. College for Women, Eluru. In this video, we discuss about the second BSc Chemistry, third semester, paper 3, Inorganic and Organic Chemistry, topic Unit 3, Hydroxy Compounds. In this lesson, here the topic is physical and chemical properties of alcohols. First, we see about physical properties. First one, lower alcohols are colorless, neutral substances with characteristic sweet alcoholic smell and burning taste. The higher alcohols are usually waxy solids. So, lower members తీసుకుంటే alcohols అవి colorless, neutral substances లో ఉంటాయి. వాటికి ఇంకా sweet alcoholic smell, burning taste ఉంటుంది. అదే higher alcohols, higher members తీసుకున్నప్పుడు waxy solids కింద ఉంటాయి అన్నమాట. Second point, the lower alcohols are readily soluble in water and organic solvents. The solubility of alcohols in water can be explained due to the formation of hydrogen bond between the highly polarized OH groups present both in alcohol and in water. In higher alcohols, the hydrocarbon character of the molecule increases and hence the solubility in water decreases. లోవర్ ఆల్కహాల్స్ తీసుకుంటే వాటర్లో కానీ ఆర్గానిక్ సాల్వెంట్స్లో కానీ ఈజీగా సాల్యుబుల్ అయిపోతాయి. సో ఈ ఎందుకు వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అయిపోతాయి ఈ ఆల్కహాల్స్ అనేవి, దేని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ బిట్వీన్ ఆల్కహాల్ అండ్ వాటర్. ఆల్కహాల్ ఇంకా వాటర్ రెండింటిలో కూడా ఓహెచ్ గ్రూప్స్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఓహెచ్ గ్రూప్స్ హైలీ పాలర్ కాబట్టి అవి హైడ్రోజన్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఆల్కహాల్కి వాటర్కి మధ్యలో హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవ్వడం వల్ల మనకి లోవర్ మెంబర్స్ తీసుకుంటే లోవర్ ఆల్కహాల్స్ అనేవి వాటర్లో కానీ లేదా ఆర్గానిక్ సాల్వెంట్స్లో కానీ ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. అదే హైయర్ ఆల్కహాల్స్ తీసుకుంటే అక్కడ హైడ్రోకార్బన్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సాల్యుబిలిటీ వచ్చి డిక్రీజ్ అవుతుంది వాటర్లో. ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్స్ ఇది హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ ఆల్కహాల్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం, అలాగే ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకున్నాం. ఈ వాటర్ మాలిక్యూల్కి ఆల్కహాల్కి మాలిక్యూల్కి మధ్యలో హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అయింది, బాండ్ ఫార్మేషన్ జరిగింది. అలాగే ఇక్కడ అనదర్ మోల్ ఆఫ్ ఆల్కహాల్ వాటర్ మాలిక్యూల్, ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇలా హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవడం వల్ల ఆల్కహాల్కి వాటర్కి మధ్యలో ఆల్కహాల్ అనేది లోవర్ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు వాటర్లో ఈజీగా సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ వన్ బాయిలింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఆర్ మచ్ హయ్యర్ దాన్ దోస్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఆల్కేన్స్. ఎగ్జాంపుల్, బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ మెథనాల్ అండ్ మీథేన్ ఆర్ 65 degrees centigrade అండ్ -161 degrees centigrade రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్స్కి హై వాల్యూస్ ఉంటాయి దెన్ కంపేర్ టు కరస్పాండింగ్ ఆల్కేన్స్. ఎగ్జాంపుల్, మిథనాల్ మీథేన్ తీసుకున్నారు. మిథనాల్ తీసుకున్నప్పుడు దానికి బాయిలింగ్ పాయింట్ వచ్చి 65 degrees centigrade ఉంది, అలాగే మీథేన్ తీసుకుంటే -161 degrees centigrade ఉంది. సో ఇక్కడ కూడా బాయిలింగ్ పాయింట్ ఎందుకు హై ఉన్నాయి అంటే ఇక్కడ కూడా ఏం చెప్తాము రీజన్ అంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ ద ఆల్కహాల్ మాలిక్యూల్స్ అనేసి చెప్తాం. సో హైడ్రోజన్ బాండింగ్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకి ఆల్కహాల్ మాలిక్యూల్స్ తీసుకుంటున్నాము, టూ ఆల్కహాల్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో మనకి ఇలాగ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అనదర్ మోల్ ఆఫ్ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ ఆల్కహాల్ మాలిక్యూల్కి ఈ ఆల్కహాల్కి మాలిక్యూల్కి మధ్యలో కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. ఇలా హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవ్వడం వల్ల మనకి బాయిలింగ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్స్కి ఎక్కువగా ఉంటాయి, దాని ద కరస్పాండింగ్ ఆల్కేన్స్ అని చెప్తాం. ద హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఇస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ ద హైడ్రాక్సిల్ గ్రూప్ ఆఫ్ ది టూ ఆల్కహాల్ మాలిక్యూల్స్. నెక్స్ట్ పాయింట్, ద బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అండ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్క్రీజ్ ఇన్ ఏ రెగ్యులర్ మేనర్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే బాయిలింగ్ పాయింట్స్, మెల్టింగ్ పాయింట్ అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వెళ్తాయి. దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ లీడ్స్ టు ఉల్ఫిన్స్. డీహైడ్రేషన్ మే బి డన్ by heating the alcohol with concentrated H2SO4 or phosphoric acid at 200 to 250 degrees centigrade or by passing the vapors of alcohol over alumina at 350 to 400 degrees centigrade.
డీహైడ్రేషన్ చేసినప్పుడు ఆల్ టైప్స్ అన్ని ఆల్కహాల్స్ కూడా మనకి ఒలిఫిన్స్ ఇస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ అంటే ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, అలాగే టెర్షరీ ఆల్కహాల్స్, ఏవి తీసుకున్నా సరే మనకు వచ్చేవి ఇక్కడ ఒలిఫిన్స్ అనమాట. సో డీహైడ్రేషన్ ఎలా జరుగుతుంది అంటే ఎయిదర్ బై హీటింగ్ ద ఆల్కహాల్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఆర్ ఫాస్ఫారిక్ యాసిడ్ అట్ 200 to 250 డిగ్రీ సెంటీగ్రేడ్. ఆల్కహాల్ తీసుకుని దాన్ని మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రెజెన్స్లో కానీ లేదంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ప్రెజెన్స్లో కానీ హీట్ చేస్తాం. అక్కడ టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే 200 to 250 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో టెంపరేచర్ని మెయింటైన్ చేసినప్పుడు మనకు అక్కడ డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. ఆర్ లేదా బై పాసింగ్ ద వేపర్స్ ఆఫ్ ఆల్కహాల్ ఓవర్ అల్యూమినా, అల్యూమినా తీసుకుని దాని మీద నుంచి ఆల్కహాల్ వేపర్ని పాస్ చేస్తాము, అక్కడ కూడా టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి అంటే 350 to 400 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా డీహైడ్రేషన్ అనేది జరుగుతుంది. ఈ టూ ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి మనము డీహైడ్రేషన్ చేస్తాం. సో ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ గురించి తీసుకున్నాం అనుకోండి, ప్రైమరీ ఆల్కహాల్స్ ఆర్ డీహైడ్రేటెడ్ టు గివ్ ఒలిఫిన్స్. ప్రైమరీ ఆల్కహాల్స్ని డీహైడ్రేట్ చేసినప్పుడు మనకి ఒలిఫిన్స్ ఇస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాము, CH3CH2OH. ఇథైల్ ఆల్కహాల్ తీసుకుని మనము కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రెజెన్స్లో హీట్ చేసాం, 200 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసినప్పుడు మనకి ఇథిలీన్ ఫామ్ అయింది, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O, వాటర్ మాలిక్యూల్. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ డీహైడ్రేటెడ్ అకార్డింగ్ టు సెర్జఫ్ రూల్, అకార్డింగ్ టు వేచ్ ద మోర్ సబ్స్టిట్యూటెడ్ ఒలిఫిన్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్. సెకండరీ ఆల్కహాల్స్ తీసుకుని డీహైడ్రేట్ చేసినప్పుడు మనకి అకార్డింగ్ టు సెర్జఫ్ రూల్ ఫాలో అయ్యి మనకు అక్కడ మోర్ సబ్స్టిట్యూటెడ్ ఒలిఫిన్ అనేది మేజర్ ప్రొడక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ 2-బ్యూటనాల్ తీసుకున్నాం, CH3CH2CHOH CH3, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 200 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసి హీట్ చేసినప్పుడు మనకి 2-బ్యూటీన్, 1-బ్యూటీన్ రెండు ఫామ్ అయినాయి. ఏది మేజర్ ప్రొడక్ట్లో అంటే బ్యూటీన్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్ అని చెప్తాం. CH3CH డబుల్ బాండ్ CH CH3, బ్యూటీన్ 2 ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్ ప్లస్ CH3CH2CH డబుల్ బాండ్ CH2, బ్యూటీన్ 1 అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ టెర్షరీ ఆల్కహాల్స్, టెర్షరీ బ్యూటనాల్ ఆన్ డీహైడ్రేటింగ్ గివ్స్ ఐసోబ్యూటీన్. సో టెర్షరీ ఆల్కహాల్కి ఇక్కడ ఎగ్జాంపుల్ టెర్షరీ బ్యూటనాల్ తీసుకున్నాము, CH3CCH3OH CH3, కాన్సన్ట్రేటెడ్ H2SO4 ప్రెజెన్స్లో హీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఐసోబ్యూటీన్ వచ్చింది, CH3CCH3 డబుల్ బాండ్ CH2. ద ఈజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ. నెక్స్ట్ రియాక్షన్ ఆక్సిడేషన్, ప్రైమరీ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ ఆర్ రెడీలీ ఆక్సిడైజ్డ్ బై ఏ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఎసిడిక్ K2CR2O7, ఎసిడిక్ ఆర్ ఆల్కలైన్ KMnO4 ఆర్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్, వైల్ టెర్షరీ ఆల్కహాల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఓన్లీ బై స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండర్ విగరస్ కండిషన్స్. సో ప్రైమరీ ఆల్కహాల్స్ కానీ సెకండరీ ఆల్కహాల్స్ కానీ తీసుకుంటే అవి రెడీలీ ఆక్సిడైజ్, ఈజీగా ఆక్సిడైజ్ ఆక్సిడేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. అక్కడ మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ వచ్చి ఎయిదర్ ఎసిడిక్ K2CR2O7 కానీ లేదంటే ఎసిడిక్ కానీ ఆల్కలైన్ కానీ KMnO4 కానీ లేదు డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ తీసుకున్నా సరే అక్కడ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. కానీ టెర్షరీ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు అవి ఓన్లీ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ప్రెజెన్స్లో మాత్రమే ఆక్సిడైజ్ అవుతాయి. అక్కడ కండిషన్స్ కూడా మెయింటైన్ చేయాలి, విగరస్ కండిషన్స్ని కూడా మెయింటైన్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ఆక్సిడైజ్డ్ ఫస్ట్ టు ఆల్డిహైడ్స్ అండ్ దెన్ టు కార్బాక్సిలిక్ యాసిడ్స్, బోత్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ యాజ్ ద పేరెంట్ ఆల్కహాల్. ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి ఆల్డిహైడ్స్ కింద ఆక్సిడైజ్ అవుతాయి, ఆ వచ్చిన ఆల్డిహైడ్స్ని మళ్ళీ అగైన్ ఆక్సిడేషన్ చేస్తే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. సో అక్కడ వచ్చిన ఆల్డిహైడ్స్కి అలాగే యాసిడ్స్కి రెండింటికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్సే ప్రెజెంట్ అయి ఉంటాయి దాన్ దట్ ఆఫ్ ది ఆల్కహాల్. మనం ఫస్ట్ తీసుకున్న ఆల్కహాల్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ అయితే ఉన్నాయో అన్ని కార్బన్ ఆటమ్సే ఉంటాయి, వచ్చిన ఆల్డిహైడ్స్ కానీ తర్వాత వచ్చిన యాసిడ్స్ కానీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాము, CH3CH2OH హ్యావింగ్ 2 కార్బన్ ఆటమ్స్ విచ్ ఇస్ ఆక్సిడైజ్డ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ K2CR2O7 గివ్స్ ఎసిటాల్డిహైడ్ CH3CHO హ్యావింగ్ 2 కార్బన్ ఆటమ్స్ విచ్ ఆన్ ఆక్సిడేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ K2CR2O7 గివ్స్ ఎసిటిక్ యాసిడ్ CH3COOH హ్యావింగ్ 2 కార్బన్ ఆటమ్స్. ఇక్కడ మనకి ఫామ్ అయిన ఆల్డిహైడ్ అలాగే దాని నుంచి వచ్చిన యాసిడ్కి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్సే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సెకండరీ ఆల్కహాల్స్, దీస్ ఆర్ ఆక్సిడైజ్డ్ టు కీటోన్స్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ యాజ్ ద ఆల్కహాల్. ఆల్దో కీటోన్స్ ఆర్ డిఫికల్ట్ టు ఆక్సిడైజ్,
These undergo oxidation under drastic conditions, giving a mixture of acids containing lesser number of carbon atoms. సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆక్సిడేషన్ చేస్తే మనకి కీటోన్స్ వస్తాయి. ఆ కీటోన్స్కి లో ఉన్న కార్బన్ నెంబరు తీసుకున్న ఆల్కహాల్స్లో ఉన్న కార్బన్ నెంబరు సేమే అవుతుంది. ఆ వచ్చిన కీటోన్స్ని ఆక్సిడేషన్ చేయడం అనేది సమ్వాట్ డిఫికల్ట్. బట్ ఇక్కడ మనం ఆ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తీసుకుని డ్రాస్టిక్ కండిషన్స్ని మెయింటైన్ చేసి ఆక్సిడేషన్ చేస్తే ఆ కీటోన్స్ కూడా ఆక్సిడేషన్ జరిగి మనకి మిక్సర్ ఆఫ్ యాసిడ్స్ని ఇస్తే, ఆ వచ్చిన యాసిడ్స్లో కార్బన్ నెంబర్ తీసుకుంటే మనకు వచ్చిన కీటోన్స్కిను ఇక్కడ ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్కి కార్బన్ నెంబరు తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈక్వేషన్ చూద్దాం. CH3CHOH CH3 సెకండరీ ప్రొపైల్ ఆల్కహాల్ తీసుకున్నాము. దీనికి కార్బన్ యాటమ్స్ ఎన్ని ఉన్నాయంటే దీంట్లో 3 కార్బన్ యాటమ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. దీన్ని ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 ఎసిటోన్ వస్తుంది. CH3CO CH3 ఎసిటోన్, దీంట్లో 3 కార్బన్ యాటమ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఈ వచ్చిన ఎసిటోన్ని మళ్ళీ అగైన్ మనం ఎసిడిక్ KMnO4 తోటి ఆక్సిడేషన్ చేస్తున్నాము. చేసినప్పుడు మనకి CH3COOH ఎసిటిక్ యాసిడ్ 2 కార్బన్ యాటమ్స్ ప్లస్ HCOOH ఫార్మిక్ యాసిడ్ హ్యావింగ్ 1 కార్బన్ యాటమ్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన యాసిడ్స్కి లెస్సర్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉన్నాయి దాన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ది ఎసిటోన్. నెక్స్ట్ టెర్షరీ ఆల్కహాల్స్. దీస్ ఆర్ రెడీలీ ఆక్సిడైజ్డ్ బై ఎసిడిక్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ టు ఫార్మ్ ఫస్ట్ కీటోన్స్ అండ్ దెన్ యాసిడ్స్, బోత్ హ్యావింగ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ దాన్ ద పేరెంట్ మాలిక్యూల్. సో టెర్షరీ ఆల్కహాల్స్ తీసుకుని ఆక్సిడేషన్ చేసినప్పుడు అండర్ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ డ్రాస్టిక్ కండిషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి ఆక్సిడేషన్ చేసినప్పుడు ఫస్ట్ మనకి కీటోన్సే వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నా కీటోన్సే వచ్చాయి, టెర్షరీ ఆల్కహాల్స్ తీసుకున్నా కూడా కీటోన్స్ వచ్చాయి. మరి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే సెకండరీ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు వచ్చిన కీటోన్స్కిను మనం తీసుకున్న ఆల్కహాల్కి సేమ్ కార్బన్ నెంబర్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. బట్ ఇక్కడ టెర్షరీ ఆల్కహాల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి వచ్చిన కీటోన్కిను తీసుకున్న ఆల్కహాల్లో కార్బన్ నెంబర్స్లో డిఫరెన్స్ ఉంటుంది. వచ్చిన కీటోన్కి లెసర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉంటాయి దెన్ దట్ ఆఫ్ ది ఆల్కహాల్ అనమాట. సో అలా వచ్చిన కీటోన్ని మళ్ళీ అగైన్ ఆక్సిడేషన్ చేసినప్పుడు మనకి మిక్సర్ ఆఫ్ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వచ్చిన యాసిడ్స్ కూడా లెసర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్సే ఉంటాయి దెన్ దట్ ఆఫ్ ది కీటోన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ టెర్షియరీ మెటల్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు, CH3 3COH హ్యావింగ్ 4 కార్బన్ ఆటమ్స్ ఆక్సిడేషన్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ KMnO4. చేసినప్పుడు మనకి ఇక్కడ ఎసిటోన్ వస్తుంది, CH3 2COO హ్యావింగ్ 3 కార్బన్ ఆటమ్స్. 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఆ వచ్చిన ఎసిటోన్ని మళ్ళీ అగైన్ ఆక్సిడేషన్ చేసినప్పుడు ఎసిటిక్ KMnO4 ప్రెజెన్స్లో మనకి ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ CH3COOH ఎసిటిక్ యాసిడ్ 2 కార్బన్ ఆటమ్స్ ప్లస్ HCOOH ఫార్మిక్ యాసిడ్ 1 కార్బన్ ఆటమ్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన యాసిడ్స్కి లెస్సర్ నెంబర్లో ఉన్నాయి కార్బన్ ఆటమ్స్ దెన్ కంపేర్డ్ టు కీటోన్. సో ఇవి వచ్చిన కీటోన్కి కూడా మనకి లెస్సర్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి దెన్ దట్ ఆఫ్ ది ఆల్కహాల్. Thank you.